టెస్లా ఎప్పుడెప్పుడు ఇండియా మార్కెట్లోకి వస్తుందని చాలామంది వెయిట్ చేస్తున్నారు అయితే టెస్లా ఈ మధ్య ఇండియాలోకి ఎంటర్ అయింది బెంగళూరులో వాళ్ళ కంపెనీని స్టార్ట్ చేసింది ఇక ఇండియన్ రోడ్స్ మీద టెస్లా కార్స్ రాబోతున్నాయి టెస్లాకి ఉన్న స్పెషాలిటీస్ ఏంటి ఎందుకని ఇంతగా డిమాండ్ అందరూ ఇంతగా ఎందుకు వెయిట్ చేస్తున్నారో తెలుసుకుందాం ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీస్లో టెస్లా ఒకటి డిజైన్స్ నుంచి మొదలుపెట్టి కరెంటుతో నడిచే ప్రతి వెహికల్తో ముందుకు వెళ్తూ అత్యంత వేగంగా దూసుకుపోతున్న కంపెనీ టెస్లా చాలామందికి ఇండియాలో ఎలాన్ మస్క్ తెలియకపోవచ్చు కానీ ఫారిన్ కంట్రీస్లో ఎప్పుడు టెస్లా అన్న గుర్తుకు వచ్చే పేరు ఏకైక వ్యక్తి ఈ ఎలాన్ మస్క్ ఈ మధ్యనే ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మోస్ట్ రిచెస్ట్ పర్సన్ అయ్యారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆ కంపెనీ ఎలా గ్రోత్ అవుతుందో కానీ మొదట్లో టెస్లాకి ప్రాఫిట్లు ఉండేవి కావు ఎలాన్ మస్క్ వల్ల టెస్లా అంత పెద్ద కంపెనీ అయినా కూడా ఎలాన్ వీటిని స్థాపించలేదు మార్టిన్ ఎబర్హర్డ్ మార్క్ తెబెనింగిన్ ఇద్దరూ కలిసి టూ థౌజండ్ త్రీలో టెస్లాని స్థాపించారు ఎలాన్ మస్క్ టూ థౌజండ్ ఫోర్లో టెస్లాలో మేజర్ స్టేస్ని కొన్నారు అప్పటి నుంచి ఆయన టెస్లా ఈ చైర్మన్ అయ్యారు అప్పట్లో త్రీ పాయింట్ ఫార్మ్లోని ఎలాన్ అనుకునేవాడు అందులో మొదటగా హై అండ్ స్పోర్ట్స్ కార్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేది చేయాలని అనుకున్నారు కానీ ఆ టైంలో అసలు ఎలక్ట్రిక్ కార్సే లేవు ఉన్న అసలు వాడేందుకు ఎవరూ సిద్ధంగా లేరు అందుకోసమని స్పోర్ట్స్ కార్ అయితే బాగుంటుందని అనుకున్నారు రెండవది లగ్జరీ సెడాన్ కార్ పిఎండబ్ల్యూ మెర్సిడీస్కి కాంపిటేటర్గా చేయాలని అనుకున్నారు మూడవది తక్కువ ఖర్చులోనే అందరికీ అందుబాటులో ఎలక్ట్రిక్ కార్ కానీ ఇవి చేద్దామని అనుకోగానే టెస్లాకి మొదట్లోనే ప్రాబ్లం వచ్చింది ఎప్పుడైతే మొదటి కార్ని టూ థౌజండ్ సెవెన్లో తయారు చేయడం స్టార్ట్ చేశారో అప్పుడు ఎలాన్ మస్క్ అందులో మేజర్ షేర్ హోల్డర్ అయినా కానీ కంపెనీ వర్క్స్లో అంతగా ఇన్వాల్వ్ అయ్యేవాడు కాదు అతనికి కార్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు అరవై వేల డాలర్లని మొదట్లో చెప్పారు కానీ నిజానికి అది తయారు చేసేటప్పటికీ అది కాస్త ఒక లక్ష నలభై వేల డాలర్లని అయ్యింది దానితో కార్లు అసలు అమ్మకుండానే లాస్గా అయిపోయింది అప్పుడు ఎలాన్కి చాలా బాధేసింది అప్పటికే ఎలాన్ కంపెనీలో మేజర్ షేర్లు ఉన్నా కానీ వాళ్ళు ఏది చెబితే అది నమ్మేవాడు అంతగా ఇంటర్నల్గా చూ చూసుకునేవాడు కాదు దీనితో అతను అసలు ఏమీ జరిగింది ఎందుకంత కాస్ట్ ఎక్కువైంది అని కనుక్కోవడం మొదలుపెట్టాడు కార్లు తయారు చేసే కంపెనీకి వెళ్ళి చూడగానే తనకు అర్థమైంది ఏంటంటే అక్కడ వాళ్ళకు కావాల్సిన ఏ పార్ట్ సరిగ్గా దొరకడం లేదని అంతగా ఎక్కడెక్కడో కొనడం అసెంబ్లీ చేయడం ఏ మాత్రం వాళ్ళు సరిగ్గా ప్రాసెస్ని అస్సలు ఫాలో అవ్వడం లేదని అర్థమైంది కానీ అప్పటికే ఎలాన్ కాకుండా మిగతా వాళ్ళు హండ్రెడ్ మిలియన్ డాలర్స్ని ఇన్వెస్ట్ చేశారు చూపించడానికి వాళ్ళ దగ్గర ఒక్క కార్ మోడల్ కూడా రెడీగా లేదు అప్పటికే ఎలాన్ మస్క్ లాంచ్ చేసి రాకెట్స్ అన్నీ ఫెయిల్ అవుతున్న సందర్భం అది స్పేసెక్స్ అనేది ప్రైవేట్ కంపెనీ దీనికి కూడా ఎలాన్ మస్కే ఓనర్ అప్పుడు టెస్లాకి సీఈఓగా ఉన్న మార్టిన్ ఎబర్హార్డ్ని తీసేయాలని బోర్డ్ మెంబర్స్ అందరూ అనుకున్నారు వాళ్ళు అనుకున్న ప్రకారం సీఈఓగా మార్టిన్ దిగిపోయారు ఆ తర్వాత సంవత్సరంలోనే ఇంక్ ఇంకొక కో ఫౌండర్ కూడా వెళ్ళిపోయాడు అప్పుడు మార్క్స్ అని ఒకతని సీఓగా అపాయింట్ చేశారు అతను అన్ని చేంజెస్ చేయడం స్టార్ట్ చేశాడు ఏసీ నుంచి సీట్స్ దాకా అన్నిటినీ చెక్ చేస్తూ పోయాడు మార్క్స్ ఎలాన్కి ఒక మెయిల్ రాశాడట అందులో ఇక్కడ నేను అనుకున్న దానికంటే చాలా భయంకరంగా ప్రెషర్గా స్ట్రెస్గా ఉందని చెప్పాడట అప్పుడే మీడియాలో టెస్లా ఒక ఫెయిల్యూర్ కంపెనీ అని న్యూస్ రావడం స్టార్ట్ అయింది కానీ ఎలాన్ ఓడిపోయానని అనుకోవడానికి సిద్ధంగా లేడు అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది మనము ఈ ప్రపంచంలో చాలా మటుకు పెట్రోల్ లేదా డీజిల్ కార్స్నే వాడుతుంటాం దానితో వచ్చే పొల్యూషన్ వల్ల క్లైమేట్ చాలా నాశనం అవుతుంది దీని నుంచి ఎలాగైనా క్లైమేట్ని కాపాడాలని అనుకుని ఎక్కువగా వర్క్ చేయడం మొదలుపెట్టాడు ఎలాన్ మొదట్లో వచ్చిన రోడ్స్టార్ స్పోర్ట్స్ కార్కి చేంజెస్ చేసి సక్సెస్ అయ్యారు ఆ కార్కి చాలా ఆర్డర్స్ వచ్చాయి ఎలా అనుకున్న బిజినెస్ ప్లాన్లో ఫస్ట్ స్టెప్ సక్సెస్ అయ్యాడు అప్పుడే వాళ్ళు సెకండ్ మోడల్ కార్ ఎస్ని లాంచ్ చేయడం కోసం ఫండ్స్ని జనరేట్ చేయొచ్చని అనుకున్నారు కానీ అప్పుడే యుఎస్ స్టాక్ మార్కెట్ మొత్తం క్రాష్ అయింది అలాంటి టైంలో ఎవరు కూడా ఒక స్టార్టప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా లేరు ఎందుకంటే బిఎండబ్ల్యూ మెర్సిడీస్ టొయోటా జిఎం ఇలాంటి పెద్ద కంపెనీలలో రెడీగా ఉన్నాయి స్టాక్ మార్కెట్ క్రాష్ అవ్వడం వల్ల టెస్నా కంపెనీ షేర్స్లు పడిపోవడం స్టార్ట్ అయింది అప్పుడు ఎలాన్ వద్ద ఏమాత్రం బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా అయిపోవడం మొదలైంది ఒకవేళ బ్యాంక్ బ్యాలెన్స్తో కంపెనీ నుంచి వెళ్ళిపోతే రిచెస్ట్ పర్సన్ లాగానే ఉండిపోతాడు కానీ ఎలాన్ అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు రోడ్స్టార్ స్పోర్ట్స్ కార్కి ఇంకా ప్రాఫిట్స్ తీసుకొచ్చి అలాగే బ్యాటరీ ప్యాక్స్ని స్టార్ట్ చేద్దామని అనుకున్నాడు ఆ వచ్చిన డబ్బుతో ఇంకాస్త లోన్ తీసుకొని మోడల్ ఎస్ని లాంచ్ చేద్దామని అనుకున్నాడు తన దగ్గర ఉన్న మనీ అంతా ఇందులో పెట్టి చివరగా రిస్క్ తీసుకోవాలని అనుకున్నాడు ఎలాన్ ఆ సమయంలో ఎలాన్ మస్క్ టెస్లా సిఈఓగా మారిపోయాడు ఇన్వెస్టర్స్ నుంచి డాలర్ నలభై మిలియన్ ఫార్టీ మిలియన్ డాలర్స్ని రాబట్టాడు తన దగ్గర ఉన్న మొత్తం మనీ అంతా టెస్లాకే పెట్టేశాడు తనకు ఉండటానికి కావాల్సిన ఇల్లు కావలసిన మనీ కూడా ఫ్రెండ్స్ నుంచే తీసుకున్నాడంటే మనం ఆ సిచ్యువేషన్ ఎలాంటిదో ఊహించుకోవచ్చు ఆ టైంలో ఎలాన్ ఒక స్టేట్మెంట్ చెప్పారు ఎవ్రీ డే వాజ్ లైక్ ఈటింగ్ గ్లాస్ అండ్ స్టేరింగ్ ఇన్ టు దిసెస్ ఆఫ్ డెత్ అంటే ప్రతిరోజు తను ముక్కలు తింటున్నట్టు అది ప్రతి క్షణం తను మృత్యు కొరల్లో ఉంటున్నట్టు తనకు అనిపించిందంట ఎలా అనుకున్నట్టుగానే మెల్లగా అన్ని సిచ్యువేషన్స్ అనుకూలంగా మారడం స్టార్ట్ అయింది దైమ్లర్ అనే కంపెనీ వాళ్ళు బ్యాటరీ ప్యాక్స్ని కొన్నారు వాటితో పాటుగా పది శాతం షేర్స్ని కొన్నారు అప్పుడు టెస్ట్ ఆఫ్ వాల్యూ ఐదు వందల మిలియన్ డాలర్స్ మోడల్ ఎస్ని టూ థౌజండ్ నైన్లో డిజైన్ని లాంచ్ చేశారు మోడల్ ఎస్ అందరికీ ఎంతో నచ్చింది అప్పట్లో ఒబామా గవర్నమెంట్ వాళ్ళు ఫోర్ సెవెంటీ మిలియన్ డాలర్స్ని లోన్గా ఇచ్చారు టూ థౌజండ్ టువెల్ లో మార్కెట్లోకి మోడల్ ఎస్ వచ్చింది నెక్స్ట్ ఇయర్కే ఆ లోన్ మొత్తాన్ని ఎలా ఇంట్రెస్ట్తో సహా గవర్నమెంట్కి పే చేసేసాడు తర్వాత మోడల్ ఎక్స్ ఎస్యూని లాంచ్ చేశాడు ఎస్యూ అంటే మామూలు కార్ కన్నా హైట్గా ఉంటుంది ఇందులో ఎక్కువ స్పీడ్గా సేఫ్టీగా వెళ్ళొచ్చు ఇంత స్పీడ్ వెళ్ళినా కూడా కార్స్ అనేది షేక్ అవ్వదు ఆ తర్వాత మోడల్ త్రీని చాలా తక్కువ కాస్తో లాంచ్ చేసి అందరికీ కొనేలా చేశాడు టెస్లాలో కొన్ని స్పెషాలిటీస్ చూద్దాం టెస్లా స్టోర్ ఎలాన్ మస్ డీలర్షిప్ మోడల్ని తీసేస్తూ వాళ్ళ ఓన్ స్టోర్స్ని లాంచ్ చేశారు ఇందులో మాత్రమే సేల్స్ జరుగుతాయి డైరెక్ట్గా కంపెనీ వాళ్ళు అమ్మడం వల్ల ప్రైస్ అంతా ఒకేలా ఉంటుంది కమిషన్ ఛార్జెస్ ఇంకా వేరే ఛార్జెస్ ఉండవు కస్టమర్స్ ఆన్లైన్ సైట్లో కస్టమైజ్ చేసి అంటే వాళ్ళ కార్లో ఏ ఎక్స్టీరియర్ పార్ట్స్ ఇంటీరియర్ డిజైన్ కావాలో అన్నీ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేస్తే ఇంటికే డెలివరీ చేస్తారు ఈ డైరెక్ట్ సేల్స్ వల్ల కస్టమర్స్కి చాలా హెల్ప్ అయింది సేఫ్టీలో టెస్ట్లు చాలా ఎక్కువగా మెజర్స్ తీసుకుంటారు కస్టమర్ సేఫ్టీ చాలా ప్రియారిటీగా ఉంటుంది చాలా క్రాష్ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే కార్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు ఎక్కడా లేని విధంగా ఒక వింత పాలసీ కూడా టెస్లాకి ఉంది అదే కార్స్ రిటర్న్ పాలసీ ఒకవేళ కార్ నచ్చకపోతే కార్ని రిటర్న్ కూడా చేయొచ్చు ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి అందువల్లనే టెస్లాకి అంత డిమాండ్ ఉంది ఈ ఫీచర్స్ అన్నీ మరొక వీడియోలో డీటెయిల్గా చెప్తాను ఎలాన్ ఎలాన్మస్కి టెస్లా కాకుండా స్పేస్ఎక్స్ అదొక పెద్ద ప్రైవేట్ అంతరిక్ష కంపెనీ దీని ద్వారానే ప్రపంచమంతా మెగా స్పీడ్ ఇంటర్నెట్ని లాంచ్ చేశాడు దీన్నే స్టార్లింక్ అని కూడా అంటారు ఇది కూడా ఇండియాకి రాబోతుంది మిడ్ ట్వంటీ ట్వంటీ వన్లో ఇది కాకుండా బోరింగ్ కంపెనీ భూమి లోపల టన్నల్స్ చేసి ట్రాఫిక్ తగ్గించడం కోసం ప్రయత్నం చేసి ఒక వినూత్న కంపెనీ టెస్లా ఓన్ టెకీలా డ్రింకింగ్ బ్యాండ్ కూడా ఉంది దీన్నే టెస్లా టెకీలాగా కూడా పిలుస్తారు ఇది ఈ మధ్యనే స్టార్ట్ చేశారు దీనికి ఉన్న డిమాండ్లతో ఒక్క రోజులోనే ఆ సేల్స్ అన్నీ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్